all black windows when she go down. You must be crazy if you think that I'ma slow down. But wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. It's the whip, 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 get the gun down. Dropping bodies in the place till the sun's out. ఫ్రెండ్స్ ఇదైతే చూసారు కదా స్టెప్స్ అక్కడ వరకు ఉంటాయి, కొంతవరకే అంటే ఈ చెట్లు ఎంతవరకు అయితే ఉన్నాయో నీరు ఎక్కే ప్లేస్ వరకు ఉంటాయి అన్నమాట ఈ స్టెప్స్ అన్ని కూడా. దాని తర్వాత కొండలాగా ఒక రోడ్ లాగా ఉంటుంది, అది కూడా చేసింది అనమాట. ఇంతకుముందు ఒక దారిలాగా అయితే ఉండేదంట ఇదంతా కూడా. ఇప్పుడు ఏంటంటే బాగా తయారు చేశారు ఇదంతా కూడా, బాగా చేశారన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్. ఈరోజు అయితే మనం పార్ట్ 2 వీడియోలో అయితే ఉన్నామన్నమాట. పార్ట్ 1 చూడకపోతే కింద లింక్ ఇస్తాను, లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ నుంచి అయితే చూసారు కదా ఎంత డౌన్ ఉందో. సో మనం అయితే అక్క మహాదేవిని దర్శించుకోవడానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఇక్కడ నుంచి చూసినట్లయితే మనమైతే అక్క మహాదేవిని దర్శించుకోవడానికి వచ్చాం కాబట్టి మీరు ఇక్కడ ఎన్నిసార్లు వచ్చారో, ఎంత ఫ్యామిలీతో వచ్చారో లేదా ఫ్రెండ్స్తో వచ్చారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో అయితే కంటిన్యూ చేయండి, ఓకేనా? ఏంటబ్బా ఎవరు లేరు అని చూస్తున్నారా? అందరూ పైన ఉన్నారు. ఇక్కడైతే ఇలాగే ఉంటుంది, ఒక షిప్పు జనాన్ని తీసుకొస్తారు, ఒక బోట్ ఉంది కదా ఆ బోట్ జనాన్ని తీసుకొచ్చి మొత్తం అక్కడ దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఇంకో బోట్ వస్తూ ఉంటుంది. అంటే అందరూ ఒకసారి పెద్ద గుంపులాగా వచ్చకుండా ఒకటే రెండు షిప్పులు అయితే వచ్చి వాళ్ళు దర్శించుకున్న తర్వాత ఇంకో షిప్ వస్తూ ఉంటుంది అన్నమాట. చూసారు కదా ఇది. ఫ్రెండ్స్ ఇవైతే చూసారు కదా, ఇవి బండకోళ్ళు అంటారు అన్నమాట. కొండల్లోనే పెరుగుతాయి ఇవి, బండకోళ్ళు అంటారు దీంట్లో. చాలా బాగుంటాయి ఇవి, అంటే కొంతమంది మాత్రమే తింటారు, అందరూ తినరు దీంట్లో. మామూలుగా మన బండకోడి మాంసం అని చెప్పేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు, కానీ పెద్దగా ఈ బాయిలర్ కోళ్ళు ఇవే తింటారు ఎక్కువ. ఆ తల్లి అక్కడే కొంతకాలం తప్పు చేసుకుని, వాస్తవానికి ఆ తల్లి పేరు మహాదేవి. అందరూ సోదర బంధు అక్క అక్క అని పిలవడం అక్కమాదేవి గురించి సత్కరించారు. దాదాపు 800 ఇయర్స్ యొక్క 12th century ఆ తల్లి కర్ణాటక రాష్ట్రం నుంచి కాలినడకని ఇక్కడ నడిచి వచ్చి ఈ కేవ్స్ లోపల కొంతకాలం తపస్సు చేశారు అక్కమాదేవి. ఆమె తపస్సు ఫలితంగా లోపల పార్థి పరమేశ్వరుడు శివలింగాకారంలో దర్శనం ఇచ్చారు. మనం అందరం కూడా శివలింగం దర్శనం కోసం వెళుతున్నాం. శ్రీశైల జ్యోతిర్లింగాన్ని 1000 రూపాయలు అభిషేకం చేసుకుంటాం. ఈ కేవ్స్ లోపల ఉన్న శివలింగానికి ప్రత్యేకంగా ఎవరు అభిషేకాలు చేయరు, ఎందుకంటే నిత్యం కూడా అభిషేకం జరుగుతూనే ఉంటుందండి. ఎక్కడో కొండలు పైనుంచి వచ్చింది వాటర్, డ్రాప్ డ్రాప్ వాటర్ పడితే శివలింగం మీద మీరు వెళ్ళినప్పుడు చూడవచ్చు. ఇది వల్ల ధారాపాతంగా పడేప్పుడు వచ్చేసి డ్రాప్ డ్రాప్ పడుతుందండి. ఆ తల్లి కేవ్స్ లోపల కొంతకాలం తపచేసి, మీకు కదలివనం చెప్పాను కదండి, కదలివనం, కదలివనంలో శివుని ఒక జ్యోతిరూపంలో ఎక్కువైపోయిందండి అక్కమాదేవి. మరి కేవ్స్ ఏర్పడి 1 lakh years ఓల్డ్ అండి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్పింది. ఈ రోజు కాదు, ఈ గుహలు ఏర్పడి 1 లక్ష సంవత్సరాలు దాటిందంట అండి. అమ్మవారు తపచేసింది దాదాపు 800 ఏళ్ల క్రితం. మీరు తిరుపతిలో న్యాచురల్గా చూడండి, రాతిశిలాతోనం 23 ఫీట్స్ అండి, అదే చాలా పెద్దని చెప్తారు. ఇక్కడ చూడండి 120 ఫీట్స్ లెంత్ ఉంటుంది, 30 ఫీట్స్ విడుతూ ఉంటుంది అండి. భౌగోళిక అద్భుతంగా చెప్తారు. ఇవన్నీ కూడా తపస్థలాలండి. మనం లోపల కేవ్స్ లోపల 70 ఫీట్స్ పోయేవాక 70 అడుగులు నడుస్తాం, 50 అడుగులు నార్మల్గా ఉంటుంది, 20 ఫీట్స్ బెండే వెళ్ళాలి, సైడ్గా వెళ్ళాలండి. లోపల ఈ హైట్లో శివలింగం ఉంటుంది. శివలింగానికి 4 హెడ్ 3 సార్లు నిదానంగా ఆంచి దండం పెట్టుకుని మనం మనసులో మాట చెప్పుకుని అరుణ్ణి బయటకు వస్తామండి. లోపల చీకటి ఉంటుంది, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. అవకాశం ఉన్నందరూ లోపలికి వెళ్ళాక దయచేసి ఎవరు మాట్లాడద్దు, ఎందుకంటే ఎంతోమంది తపస్సు చేసుకునే స్థలాలు ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంతో ఉంటారు. లోపలికి వెళ్ళాక మనసులో పంచాక్షరం మాత్రం ఓం నమశివాయ చెప్పుకుందాం. బయటకు వచ్చాక మాట్లాడుకోండి, ఫోటోలు తీసుకోండి, దర్శనాలు చేసుకోండి. కదలివన గురించి మాట చెప్తానండి. మహారాష్ట్ర పూణె నుంచి వచ్చారు దత్తాత్రేయ స్వామి శిష్యులు, వాళ్ళతో పాటు మేము వెళ్ళాం. నైట్ 11 ఆ ప్రాంతంలో చంద్రుడు భూమి నుంచి పైకి వస్తారండి, ఎరుపు కాషాయం దగ్గదగ మండుకుంటాయి. ఎంత వైశాల్యం అంటే ఆ పర్వతం కంటే పెద్ద కనిపిస్తుందండి చంద్రుడు ఆకృతి సైజు, భూమిని తాగి అట్లా కనిపిస్తుందండి. అందరం కూర్చున్నాం, తెల్లారిపోయింది ఉదయం 7 గంటలు చూస్తే సూర్యుడి పక్క చంద్రుడి పక్క చాలా దగ్గరగా కనిపిస్తున్నారండి కదలి వనంలో. ఏంటంటే మన బాడీలో సెంటర్ పాయింట్ నాభిస్థానం, భూమండలానికి సెంటర్ పాయింట్ శ్రీశైలం అండి. అందుచేత మాకు అంత దగ్గరగా కనిపించినాయి అన్నమాట. నా అనుభవం మీకు చెప్పాను, ఓకేనండి? అందరూ కూడా సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసుకోండి, టార్చ్ లైట్.
ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి అయితే శివలింగాన్ని దర్శించుకొని రావాలి. బయట అక్కమ్మ దేవి ఉంటుంది, లోపలైతే శివలింగం ఉంటుంది. శివలింగాన్ని దర్శించుకొని రావాలన్నమాట. ఖచ్చితంగా లైట్లు అయితే కావాలి లోపలికి వెళ్ళడానికి. చాలా చీకటిగా ఉంటుంది, అలాగే ఇవి గబ్బిలాలు అవి ఉంటాయన్నమాట, చాలా కష్టం. రండి వెళ్దాం లోపలికి. ఎలా ఉందన్న లోపల? లోపల చాలా బాగుంది. ఓకే, చిన్న శివలింగం ఉంది. ఓకే, బాగా అనిపించిందా? బాగా అనిపించింది. కొంచెం భయం వేసినట్టుంది? ఏం లేదా, భక్తిగా వెళ్తే. ఓకే, ఏం కాదు. ఓకే ఓకే, ఋషిమునిలో తపస్సు చేసే జాగం ఇది. మాధవి, ఓకే, మొత్తం తిరిగి వచ్చారా? తిరిగి వచ్చారా. ఓకే, శ్రీశైలం వెళ్ళారా? శ్రీశైలం దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం అయితే లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి చూసినట్లయితే అందరు లైన్లో నించున్నారు చూసారా. అంటే ఒక ఇద్దరు వెళ్ళి దండం పెట్టుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇద్దరు వెళ్ళాలి, ఇలాగా ఇద్దరిద్దరు వెళ్ళి రావాలన్నమాట. అందుకే ఒక రెండు షిప్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక రెండు షిప్లు వచ్చి దర్శనం చేసుకొని అయితే వెళ్తూ ఉంటాయన్నమాట. అన్ని షిప్లు ఒకటేసారి వస్తే మాత్రం చాలా ఇబ్బంది, లోపల గాలి ఆడదు కదా, చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇద్దరిద్దరు వెళ్ళి దర్శనం చేసుకో వస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మనం ఒక్కలమే వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే ఎవ్వరు లేరు లోపల కూడా. అంటే టూరిస్టులు తీసుకొస్తే గైడ్ ఉంటాడు, కానీ ఇక్కడ గైడ్ కూడా లేడు. చూసారా, చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు లేరు, చిన్న చిన్నగా చాలా భయం వేస్తుంది నాకైతే. చూసారా ఎట్లుందో, చాలా భయంకరమైన ప్లేస్ నిజంగా. లోపలైతే ఇట్లా ఉంది, ఇంకా లోపలికి వెళ్ళాలి. చూసారు కదా ఎలా ఉందో, ఇటు సైడ్ ఒకటి ఉంది కానీ ఇటు సైడ్ ఏం లేదు, ఇటు సైడ్ మాత్రమే శివలింగం ఉంటుంది అన్నమాట. ఇటు సైడ్ వెళ్ళాలి మనం. నెమ్మదిగా రారా, జాగ్రత్త తగులుకుంటాయి. అదిగో చూసారా శివలింగాన్ని, శివయ్య అయితే శివయ్యను ఒక్కొక్కరే దర్శించుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మంది వెళ్ళలేము కాబట్టి. అది కూడా ఒక సైడ్ అవుట్ అని వెళ్ళాలి. చూసారా లోపల ప్లేస్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే శివయ్య ఉన్నాడు చూసారా, శివలింగం. నిజంగా ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా, మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి. మీ అందరి గురించి నేనైతే శివయ్యను మొక్కుతున్నాను తండ్రి. మా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి, వాళ్ళకి మంచి లాభాలు చేకూర్చాలి. అలాగే నా ఛానల్ కూడా ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువగా డబ్బులు రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు చేసినా డబ్బుల కోసమే కాబట్టి శివయ్యకే చెప్పాను. ఖచ్చితంగా మనకి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా ఎక్కువసేపు ఉంటే నడుము పట్టేస్తుంది కాబట్టి తొందరగా వెళ్ళాలి, లేకపోతే కష్టం. శివయ్యని అయితే మరి ఒకసారి దండం పెట్టుకుందాం. ఓకే, అన్న ఇక్కడ లావు గుండెలు ఎట్లా పడతారన్నా? నువ్వు వెళ్ళిపోతావు. ఒక్క మనిషి వెళ్తాడు లోపలికి చూసారు కదా, ఒక 60 కేజీలు 65 కేజీలు మాత్రమే, అంత మనిషి మాత్రమే వెళ్తాడు. ఒక 80-90 కేజీల మనిషి అయితే వెళ్ళలేడు, ఎందుకంటే అంత చిన్న గ్యాప్ ఉంది. ఓకే చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ షూట్ చేసుకున్నాము, లోపల శివుని దర్శించుకున్నాము. అలాగే స్వామీజీ పైన ఉంటాడనమాట, ఆ స్వామీజీని చూపించడానికి ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాము. అలాగే పైన ఆశ్రమం కూడా ఉందన్నమాట, అప్పుడు ఒకప్పుడు స్వామీజీ ఉండేటోడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన కూడా తపస్సు చేసి చేసి చనిపోయాడనమాట. ఆ స్వామీజీ తపస్సు చేసింది, అలాగే ఆ స్వామీజీ ఆశ్రమం ఇవన్నీ చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఫైనల్గా అయితే స్వామీజీ ఆశ్రమానికి అయితే వచ్చామన్నమాట, స్వామీజీ ఇక్కడే తపస్సు చేశాడు. సో చూసారు కదా, పైన అయితే స్వామీజీ కనిపిస్తున్నారు త్రిశూలం పెట్టుకొని. ఆయన ఇక్కడ తపస్సు చేసి చేసి చాలా కాలం అయింది చనిపోయి.
అయితే ప్రజెంట్ ఈ స్వామీజీ భక్తుడు వచ్చేసి ఈ ఇటుకలతోని అంటే ఇక్కడ ఈ దగ్గరలో ఉన్న రాళ్ళతో అయితే ఇలా చిన్న ఒక రూమ్ లాగా అయితే నిర్మించుకున్నాడు అనమాట. లోపలైతే మన స్వామీజీ ఉంటారు, ఆయన పాదాలు అనమాట. ఏదైతే పెద్ద స్వామీజీ చెప్పాను కదా, ఆయన ఆయన పూజిస్తూ ఒక స్వామీజీ అయితే ఇక్కడ ఉంటున్నారనమాట. ప్రజెంట్ ఆ స్వామీజీ ఇక్కడ లేరు, ఆయన భక్తుడు అన్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనతోనే ఉంటాడు, ఆయన్నే పూజిస్తూ ఉంటాడు. ఈ లోపల వచ్చి చిన్న గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్లో అయితే ఏదైతే ఈ స్వామి తపస్సు చేసి చనిపోయాడని చెప్పా కదా, ఆ స్వామి లోపలైతే ఉంటాడనమాట. ఆ స్వామి పాదాలు ఇవి, అక్కడ ఉండి కూడా పెట్టారు. అయితే ఇంకా ఏంటంటే మనకి ఇక్కడ చూసారా, ఇప్పుడంటే ఈ కొద్ది కాలం బట్టి మనకి ఇదైతే నిర్మించుకోవడం జరిగింది. ఒకప్పుడు ఇది ఒక పెద్ద బండ, ఆ బండ కింద ఖాళీ ప్లేస్ అనేది ఉండేది అనమాట. ఏంటంటే అక్కడే ఉండి ఆ పెద్ద స్వామీజీ తపస్సు చేసి చేసి చనిపోవడం జరిగింది. ఆ తపస్సు ఏంటంటే అక్క మహాదేవి గురించి ఈ తపస్సు అయితే చేశాడనమాట. అక్క మహాదేవి భక్తుడు ఈ పెద్ద స్వామీజీ, ఆ పెద్ద స్వామీజీ భక్తుడు ప్రజెంట్ ఉన్న ఒక స్వామీజీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన లేడు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి వేరే దగ్గరికి అయితే వెళ్ళాడంట. ప్రజెంట్ అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. చూశారు కదా, ప్రజెంట్ ఉన్న స్వామీజీ ఆయన్ని కలుస్తూ ఇక్కడే వండుకొని తింటుంటాడు అనమాట. అంతే స్వామీజీ, అదే ఇప్పుడు ఏ స్వామీజీ అయితే ఇక్కడ తపస్సు చేశాడని చెప్తున్నా కదా, పెద్ద స్వామీజీ చనిపోయాడని చెప్తున్నా కదా, ఆ స్వామీజీ లాగే ఈ స్వామీజీ కూడా ఇక్కడ జస్ట్ వండుకొని తింటాడు అనమాట. అంతే తప్ప తపస్సు ఇలాంటివి ఏం చేయడు. జస్ట్ ఆ స్వామీజీ దగ్గర ఒక శిష్యుడుగా ఇక్కడ వండుకొని ఇక్కడే తింటూ ఇక్కడే ఉంటాడు అనమాట. ఆయనకి సపరేట్గా ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఆయన రూమ్ అనమాట, ఒక విగ్రహం రూపంలో అయితే కట్టారనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే కట్టారు. ఆయన తపస్సు చేసి చేసి అలాగే చూసారు కదా ఈ స్వామీజీని, తర్వాత ఈ అక్కమ్మదేవి స్టోరీ ఇవన్నీ చూసారు కదా. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి.